Hi, welcome to Global Cuisine Wow Emi Ruchi with me, Chef Udvita. Just Vinayak Chavati celebrate chestunnamu manchi laid back, you know, feel tot unnaru kabatti ee varam mottham mana explore chese recipes ane kudanu chala chilled out ga mari ekku effort pettakunda tayar chestuntam kaani final taste superb ga undetattu gaane plan chestunnanu. I'm talking about bread. అందరిలలో బ్రెడ్స్ తింటూనే ఉంటారు, కానీ ఎక్కువ మటుకు ఏం చేస్తారు, ఓపెన్ శాండ్విచ్ లాగా కానీ లేకపోతే క్లోజ్ శాండ్విచ్ లాగా కానీ సాస్ తోటి కానీ కొంచెం టోస్ట్ చేసుకుని కానీ ఇవే సర్వ్ చేస్తూ ఉంటారు కదా. ఈ వారం మొత్తం మనం బ్రెడ్స్ తోటి బోల్డ్ అంతా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూనిక్ ఎక్స్పెరిమెంట్స్ని తయారు చేసుకుందాము, క్లాసిక్ రెసిపీస్తో సహా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి. వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వన్ మోర్ టైమ్ అండ్ వెల్కమ్ టు అ గ్రాండ్ న్యూ వీక్ ఆఫ్ బ్రెడ్స్. చాలాసార్లు డిఫరెంట్ కంట్రీస్లో అడుగు పెట్టినప్పుడల్లా నేను చెప్పే ఒకే ఒక స్టాండర్డ్ లైన్, ఎస్పెషలీ బ్రెడ్స్ మనం ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు స్టాండర్డ్గా ఒక లైన్ చెప్తూనే ఉంటాను. ప్రతి ఒక్క దేశంలో బ్రెడ్స్ అనే రెసిపీస్ కనిపిస్తూనే ఉంటాయి, కానీ ఆ దేశంలో లోకల్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టి ఆర్ కుకింగ్ స్టైల్ బట్టి లేకపోతే వాళ్ళ పద్ధతులు బట్టి వాళ్ళ కల్చర్ బట్టి లాంగ్వేజ్ బట్టి పేర్లు మారుతూనే ఉంటాయి అని చెప్పి. మన ఇండియాలో కూడా బ్రెడ్స్ లాంటి వంటకాలు అంటే మనం నాన్ కానీ చపాతీలు కానీ ఇవన్నీ కూడా బ్రెడ్సే అనమాట. ఇలాగే ప్రతి ఒక్క దేశంలో ఒక్కొక్క స్టైల్ ఆఫ్ బ్రెడ్స్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట ఈ వారం మొత్తం. అసలు ఈ బ్రెడ్స్ అనే కల్చర్ ఇంచుమించు 30,000 years ago యూనో ఫాసిల్ ఫ్యూయల్స్లో కానీ లేకపోతే అపురాతన యూనో తవ్వకాలలో దొరికిందట. అంటే ఆ రెసిడ్యూస్ కనిపించేవట, బ్రెడ్ మేకింగ్కి కావాల్సిన రెసిడ్యూస్ అనేవి అన్నేళ్ల క్రితం నుంచే యూజ్ చేస్తున్నట్టుగా మనకి ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట. ఎంత ఎక్కువగా ఈ బ్రెడ్ కల్చర్ చాలా పాపులర్ అంటే ఫ్రాన్స్ దేశంలో ఇళ్లలో అవెన్ ఉండేది కాదు, అందుకనే ఇళ్లలోనే పిండి కలిపేసుకుని లోకల్గా వాళ్ళకు ఒక స్పాట్ ఉండేది అవెన్ ఉండేటట్టుగా అక్కడికి వెళ్ళి బేక్ చేసుకునేవారనమాట. సో బ్రెడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి కల్చర్లోనూ బ్రెడ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మన హిస్టరీ మన కల్చర్ చూస్తే రిలీజియస్ ఇంపార్టెన్స్ కూడా కొన్ని చోట్ల కొన్ని కథల్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో ఈరోజు మరి టూ మచ్ ఆఫ్ హిస్టరీ అండ్ కల్చర్కి వెళ్లకుండా ఒక బ్యూటిఫుల్ రెసిపీ కానీ ప్రతిసారిలాగే కొంచెం ఆల్టర్ చేసి మీకు చూపిద్దాం. క్లాసిక్ బిఎల్టీ శాండ్విచ్ అనేది అందరికీ తెలుసు. బిఎల్టీ అంటే బి అంటే బేకన్, ఎల్ అంటే లెట్యూస్ అండ్ టీ అంటే టమాటో. ఈ కాంబినేషన్ తోటి సాలెడ్ ఆర్ నో బర్గర్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఈ కాంబినేషన్ చాలా చాలా పాపులర్, కానీ ఈరోజు నేను బేకన్ బదులు ల్యామ్ యూజ్ చేస్తున్నాను, ఎల్ఎల్టీ శాండ్విచ్ అని కూడా పిలవచ్చు అనమాట. సో వీ గోయింగ్ టు మేక్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బర్గర్. లెట్స్ గెట్ స్టార్టెడ్ బ్రెడ్ వీక్ని ఒక ఎల్ఎల్టీ బ్రెడ్ బర్గర్ తోటి, ఓకేనా? సో మన ఈ యమీ క్లాసిక్ బర్గర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెగ్యులర్ క్లాసిక్ ఇంగ్రీడియంట్స్ కంటే మనం ఇందాక అనుకున్నట్టుగా కొంచెం జుగాడు చేసినట్టే అనమాట. అంటే దీని అర్థం ఈజీగా సింపుల్గా మీరు కూడా తయారు చేసుకోవచ్చు, లోకల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే ఇంచుమించు తయారు చేసేసుకుని అనమాట. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. ఒక చీజ్ స్లైస్ యూస్ చేస్తున్నాను, టమాటో కెచప్, బ్రెడ్ బర్గర్ బ్రెడ్ని యూస్ చేస్తున్నాను. దాంతోపాటు నేను ఇక్కడ మటన్ని కీమాలాగా చాలా పేస్టీగా సాఫ్ట్గా స్మూత్గా ఉండేటట్టుగా మిక్సీ కొట్టుకుని పెట్టుకున్నాను అనమాట. ఒక టమాటో, ఆనియన్స్, చెడార్ చీజ్ యూస్ చేద్దాం, కాస్త బార్బిక్యూ సాస్, కొంచెం రైస్ వైన్ వెనిగర్ అండ్ బటర్. దీనికి చాలా సింపుల్గా ఈజీగా ఫ్లేవర్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఎటువంటి బ్రెడ్స్ని యూజ్ చేసుకున్నా కూడాను బ్రెడ్ పైన కింద అనేది జస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అనమాట. మొత్తం సారం మొత్తం ఫ్లేవర్ మొత్తం హీరో అంతా కూడాను మనం యూజ్ చేసే స్టఫింగ్లో ఉంటుంది, అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. సో అది చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటే ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ అమేజింగ్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ బ్రెడ్ని మనం వార్మ్ చేసుకుందాం అనమాట. నథింగ్ యునో లైక్ అ నైస్ వార్మ్ బ్రెడ్ కదా, అందుకనే వి ఆర్ గోయింగ్ టు ఫస్ట్ వార్మ్ దిస్. వార్మ్ చేసుకుందాం. కావాలి అంటే మీరు ఇంకా ఇందులో యూనో బటర్ వేసుకుని కాల్చుకోవచ్చు, కానీ వార్మ్ బ్రెడ్ జస్ట్ పర్ఫెక్ట్గా అకంపనీ చేస్తుంది అనమాట మన ఈ మిక్స్చర్ని. సో లోపల కావాల్సిన స్టఫింగ్ని మనం రెడీ చేసుకుందాం. ఇంకా దీని పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ నేను వేసుకుంటున్నాను ఈ బ్యూటిఫుల్ మీట్ మిన్స్ని. ఆనియన్స్ కావాలి, సో ఆనియన్స్ చాప్ చేసుకుందాం. Thank you.
చేసుకుందాం. సో దట్ ఈజీగా మిక్స్చర్ మనం తయారు చేసుకోవచ్చు. రెడ్ టోస్ట్ అవుతుంది అక్కడ, వేసుకుందాం ఆనియన్. చాలా ఈజీగా ఫ్లేవర్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి తక్కువ ఖర్చులో అంటే దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ఆప్షన్. ఇందు నేను వేసుకుంటున్నాను చిన్న ముక్క క్యాప్సికమ్, రెడ్ టోస్ట్ చేసుకున్నాను. ఇట్స్ నైస్ అండ్ సాఫ్ట్. ఆల్సో పక్కన పెట్టేసుకుందాం. కొంచెం సాల్ట్ సరిపోతుంది అనుకుంటాను. ఎటువంటి స్పైస్ని యాడ్ చేద్దు. లుక్స్ లాట్ బట్ ఇట్ ఇస్ నాట్, ట్రస్ట్ మీ. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇందులో కాస్త బార్బిక్యూ సాస్ వేసుకుంటున్నాను అనమాట. సింపుల్గా స్మోకీ ఫ్లేవర్, మనకు ఆ ఎంటైర్ సెటప్ లేకపోయినా కూడాను ఆ స్మోకీ ఫ్లేవర్ కావాలి అంటే బార్బిక్యూ సాస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆప్షన్. సో అదే మనం చేద్దాం ఇక్కడ. సాస్ ఇంకా కాస్త పక్కన పెట్టుకుంటున్నాను అండ్ జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఈ రైస్ అండ్ వెనిగర్ మనం మిక్స్ చేసేసుకున్నాం. మనం చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ మటన్ కానీ ఓ ల్యాంబ్ కానీ తీసుకుని బాగా సన్నటి పేస్ట్ లాగా మనం మిక్స్ చేసుకుంటేనే ఇంత క్వాంటిటీ వస్తుంది. కాబట్టి ఇంత అమౌంట్ ఆఫ్ చిల్లీ ఇస్ పర్ఫెక్ట్. అండ్ బర్గర్ పైన కింద మనం టమాటోస్ వేసుకుంటున్నాం, అనియన్స్ వేసుకుంటున్నాము, బటర్ వేసుకుంటున్నాను అండ్ బ్రెడ్ కూడా చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది అండ్ చీజ్ ఉంటుంది. కాబట్టి మొత్తానికి లాయర్ లాగా వాదించేసాను కదా చిల్లీ ఫ్లేక్స్ సరిపోతుందని. సో ఇట్స్ ఓకే. సో ఇందులో నేను బైండింగ్ కోసము మళ్ళీ మేదా గట్ర అవన్నీ ఏం వేయట్లేదు. జస్ట్ బ్యూటిఫుల్ మీట్ ఫ్లేవర్ వచ్చేటట్టుగానే మనం యూజ్ చేద్దాము. స్మెల్స్ రియల్లీ నైస్ యాక్చువల్లీ. ఎస్, పచ్చి మాంసం చాలా బాగుందని అనుకుంటున్నానంటే ఈ బార్బిక్యూ అరోమా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈ ఫ్లేవర్ని మనం మ్యాక్సిమైజ్ చేద్దాం. ఇంకా ఏం చేద్దాము అంటే వైబ్రెంట్గా ఉందో ఇందులో నేను చిన్న పిట్ లాగా చేసి వేసుకుంటున్నాను చెడార్ చీజ్. ఒకవేళ చెడార్ చీజ్ ఉంటే చెడార్ చీజ్, లేకపోతే యూ కెన్ యూస్ ఎనీ కైండ్ ఆఫ్ చీజ్. ఓకే, మనం క్లోజ్ చేసుకుందాం. ఒకవేళ ఇబ్బందిగా ఉందనుకోండి పర్వాలేదు, కొంచెం స్టఫ్ చేసుకోండి. చీజ్ అలా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ అమేజింగ్, లుక్ అమేజింగ్, బ్రిలియంట్ బర్గర్, పర్ఫెక్ట్ బర్గర్. విత్ డెఫినేషన్ ఏంటంటే తినేటప్పుడు మీరు ఇబ్బంది పడాలన్నమాట, అంటే అటు ఇటు కష్టపడుతూ కొంచెం కారిపోతూ క్రంచీగా స్మూత్గా సాస్ అలా లీక్ అవుతూ పర్ఫెక్ట్ బర్గర్ ఎక్స్పీరియన్స్. సో దట్స్ హౌ దిస్ ఇస్ గోయింగ్ టు. ఇక్కడ కొంచెం ఓపెనింగ్ ఉంది, మనం లైట్గా క్లోజ్ చేసుకున్నాం. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకు అంటే మనం ఎటువంటి యూనో బైండింగ్ ఇంగ్రీడియంట్ యూజ్ చేయలేదు కాబట్టి మెల్లగా జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఇట్స్ పర్ఫెక్ట్. దీన్ని క్లోజ్ చేసేసుకున్నాం కదా, బట్టర్ వేసుకున్నాం ఫస్ట్. లుక్ ఎట్ దాట్, లుక్ ఎట్ ద సైజ్ ఆఫ్ ద ప్యాటీ. జనరల్గా మనం బయట తింటే మరీ సన్నగా పల్చగా ఏదో ఇచ్చామంటే ఇచ్చినట్టుగా ఉంటుంది కదా, ఇళ్ళల్లో తయారు చేసుకున్న బెస్ట్ అడ్వాంటేజ్ ఇదే. సాలిడ్, క్రంచీ, రిచ్గా మన వంటకాలను తయారు చేసుకోవచ్చు. అండ్ వావ్ ఎమి రుచి ద్వారా ఇంటర్నేషనల్ వంటకాలు ఇది ఎలా చేస్తారబ్బా అనేది కాకుండా ఈజీగా డిఫరెంట్ టెక్నిక్స్ చూపిస్తున్నాం కాబట్టి యూ కెన్ టేస్ట్ అండ్ ఎంజాయ్ తక్కువ ఖర్చుతో. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే నేను హ్యాండ్స్ కొంచెం క్లీన్ చేసుకుంటాను, కిచెన్ కాస్త క్లీన్ చేసుకుంటాను. మెల్లగా ఈ బ్యూటిఫుల్ ప్యాటీని కుక్ చేసుకుందాము రెండు వైపులా. ఓకే, ఆల్ రైట్. బర్గర్లో మనం బైండింగ్ ఇంగ్రీడియంట్స్ ఉంది అక్కడ చెప్పినట్టుగానే లేవు కాబట్టి కొంచెం బ్రేక్ అవుతూ ఉంటుంది. దాన్ని ఒక బ్యూటిఫుల్ గమ్ముతోటి స్టిక్ చేద్దాం. నేను చీజ్ గురించి మాట్లాడుతున్నాను. ఇలా కొంచెం బ్రేక్ అవుతుంది బికాస్ బయట కొంచెం ఎక్కువసేపు పెట్టాను కదా.
ఫైల్ చేసేద్దాము. ఇప్పుడు మన ప్యాటీ పర్ఫెక్ట్గా రెడీ అవుతున్న టైంలో మనం ఏం చేద్దాము అంటే కొంచెం చీజ్ కూడా వేస్ట్ చేయకుండా చేద్దాము. బికాస్ చీజ్ అసలు వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు మనం చాలా సింపుల్గా క్విక్గా ఈ బర్గర్ని రెడీ చేసుకుందాం. దానికంటే ముందర మనకి కావాలి ఆనియన్స్. కొంచెం కట్ చేసుకుంటున్నాను రౌండల్స్ లాగా, అంటే చక్రాల్లాగా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకుందాం. దిస్ ఇస్ పర్ఫెక్ట్ రైట్. దాంతోపాటు టమాటో కూడాను. చీజ్ మెల్లగా మెల్ట్ అవుతూ ఉంటుంది. లెట్ స్విచ్ ది సాఫ్. ఇప్పుడు నేను లెట్యూస్ లీవ్స్ని యూజ్ చేస్తాను కుక్కర్లో. సరిపోతుంది. దిస్ ఇస్ మై వర్షన్. కొంతమంది అయితే పైన కింద ఇంకా కొంచెం వెన్న రాస్తారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాపింగ్ పెడతారు. కానీ నేను చాలా ఈజీగా క్విక్గా అయిపోయేటట్టుగా ఇలా తయారు చేసుకుంటున్నాను. ఫస్ట్ వేసుకుందాం కాస్త, ఫస్ట్ కొంచెం పెట్టుకున్నాం ఈ బార్బిక్యూ సాస్ అండ్ టమాటో కెచప్ కూడాను. స్క్వెడ్ స్ప్రెడ్ కొంచెం వేసుకుందాం. రెడ్ సాస్ పిల్లల నుంచి పెద్దలకి అందరికీ ఫేవరెట్ కాంబినేషన్ కదా, వేసుకుందాం. లెట్స్ లీవ్ టమాటో. ఆనియన్స్ ఇలా బుజ్జి బుజ్జి ముక్కలు చిన్నగా కట్ అవుతే వాటిని కూడా లోపలికి వచ్చేద్దాం. అండ్ ఈ బ్యూటిఫుల్ ప్యాటీ. కొత్తగా చూడ్డానికి చాలా సింపుల్గా అయిపోయినా కూడాను లోపల చాలా యూనో కాంప్లికేటెడ్ వంటకంలో ఉన్న ఫ్లేవర్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. మనం బ్రేక్ చేసి ఓపెన్ చేస్తే లోపల నుంచి ఆ చెడార్ చీజ్ బ్యూటీ, ఇట్స్ గోయింగ్ టు లుక్ అమేజింగ్ అండ్ టేస్ట్ రియల్ మ్యాన్. సో నీట్గా ఒక బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టేసి మీకు చూపిస్తాను. యూ గోయింగ్ టు లైక్ ఇట్. ఆల్ రైట్, బర్గర్ మరింత పెద్దగా ఉంది కాబట్టి లైట్గా ప్రెస్ చేద్దాం. యా ఇది కొంచెం నార్మల్గా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ బర్గర్ తిన్న తర్వాత బ్రెడ్ తోటి ఇంకొక ఎక్స్పెరిమెంట్ని కలిసి చేద్దాము. చాలా సింపుల్, చాలా టేస్టీ బ్రెడ్ కాబట్టి మనం ప్రీవియస్గా ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా బ్రెడ్కి బోల్డ్ అంత కల్చర్ అండ్ హిస్టరీ ఉంది. అండ్ ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసే బ్రెడ్ని ఎక్కువ మటుకు మనకి మిడిల్ ఈస్టర్న్ వంటకాలలో కనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీతా బ్రెడ్. మనం బేసిక్గా చపాతీలు ఎలా తయారు చేసుకుంటాము, వీట్ తోటి మనం ఇలా సాఫ్ట్గా మైదాతోటి రిఫైన్ ఫ్లవర్తో తయారు చేసుకున్న బ్రెడ్ వెరైటీ అన్నమాట. ఈ పర్టిక్యులర్ బ్రెడ్ ఇంకా కొంచెం స్పెషల్ ఎందుకంటే బేక్ చేసేటప్పుడు దీని మీద కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ హర్బ్స్ కూడా యాడ్ చేశారు, కొత్తిమీర యాడ్ చేసేటట్టుగా ఉన్నారు. ఇది మార్కెట్లో రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి ఎలా తినాలి? ఇప్పుడు నెక్స్ట్ తయారు చేసుకునే రెసిపీ ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చూడ్డానికి ఇలా పెద్ద బన్ లాగా ఉంది కదా, దీన్ని మనం స్లిట్ చేసుకుందాము, కొంచెం వార్మ్ చేసుకుందాము. మళ్ళీ కుక్ చేసుకోవద్దు ఎందుకంటే బ్రెడ్ కంప్లీట్గా కుక్ అయిపోయింది కాబట్టి. వార్మ్ బ్రెడ్ ఇస్ అ పర్సనల్ ప్రిఫరెన్స్. కొంతమంది పచ్చి బ్రెడ్ తింటూ ఉంటారనమాట, చాలా హెల్త్కి మంచిదనో లేకపోతే ఏనో ఎస్పెషలీ బాధితులకు ఇవ్వడం ఇలాంటి చాలా కనిపిస్తూనే ఉంటాయి. మన కల్చర్లో కూడా బ్రెడ్కి చాలానే ఇంపార్టెన్స్ ఉంది. కానీ దాన్ని ఇంకా కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఎక్స్ట్రా యూనో మజాతోటి స్పైస్ తోటి మ్యాజిక్ తోటి తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం తయారు చేసుకుందాం స్టఫ్డ్ పీతా. ఆల్రెడీ స్టఫ్డ్ పీతాని మనం చాలా సింపుల్గా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా తయారు చేసుకుందాము. ఈ బ్రెడ్ ముక్కలు 2-2గా మనకి అవైలబుల్గా ఉంటాయి బయట, అందుకనే మనం దీంతో తయారు చేసుకుందాము. 2, just 1 మేబీ ఫర్ ప్రెజెంటేషన్, మేబీ తర్వాత ఇంకొకటి చేద్దాం. కొంచెం వార్మ్ చేసుకుందాం ఫస్ట్. పెన్నం వేడెక్కుతూ ఉండగా అంత హీట్ సరిపోతుంది ఈ బ్రెడ్ కూడా కొంచెం సాఫ్ట్ కావడానికి. ఓకే, ఆ టైంలో నేను ఇక్కడ క్విక్గా వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసేసి పెట్టేసుకుంటాను. పాలకూర యూజ్ చేస్తున్నాను, సో స్పినచ్ని కూడా కొంచెం కట్ చేసుకుందాము. చాలాసార్లు ఈ బ్రెడ్ ముక్కలు మనకి బయట కనిపిస్తూనే ఉంటుంది,
ఎక్కువ మర్చుకునే చాలామంది ఇళ్ళల్లో ఏం చూస్తానంటే క్విక్ రెడీమేడ్ సూప్ ప్యాకెట్ ఒకటి చింపేసుకుని పక్కనే బ్రెడ్ నంచుకుని తింటుంటారు. మహా ఫ్యాన్సీ కదా అని కొత్తగా ఆలోచించాలి అంటే దానికి మించి ఎటువంటి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండరన్నమాట. ఇలాంటి రెసిపీస్ ఒక చిన్న క్రియేటివ్ చావియే. మీరు దీంతో ఎలాంటి రెసిపీస్ డెవలప్ చేసుకుంటున్నారో ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కమెంట్స్ రూపాన మాకు చెప్పండి. సో దట్ మేము కూడా ఫుల్గా యూనో పాజిటివ్గా ఇన్స్పైర్ అవుతుంటా అనమాట మీ వంటల నుంచి. ఓకే, సో వీటి చాప్ చేసేసుకున్నాను కాడలతో సహా. చూసి నేను కాడల్ని కూడా వదలట్లేదు, కొంచెం చాప్ చేసేసుకుంటున్నాను చిన్న చిన్నగానే. కట్ చేసుకుందాం క్యాప్సికమ్. అన్ని ఫైన్గా చాప్ చేద్దాం, జారిపోతాం. బాగుంది. ఇంకో వైపున నేను కుక్ చేసుకోను, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ వేడి తగిలితే బ్రేక్ అయిపోతుంది. క్రస్ట్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదా, దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఇప్పుడు నైఫ్ లోపల కట్ చేసేసి మేక్ అ స్లిట్. ఫిల్లెట్ మొత్తం పక్కన జరిపేస్తాను నైఫ్ తోటే. ఇలా ఒక బుజ్జి పాకెట్ తయారు చేసుకోవాలన్నమాట, పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇదే ప్యాన్లో వేసుకుంటాను కాస్త ఆయిల్. అందులో పెన ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి వేసుకుంటున్నాను రోజ్మెరీ. ఫ్లేవర్స్ పర్ఫెక్ట్గా రిలీజ్ చేస్తుంది టైంలో. రేపటి మనం కట్ చేసుకుందాం. ఐ తీసేసుకుని అనియన్స్ యాక్చువల్ ప్రొసీజర్ స్టార్టెడ్. ఫస్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు. ఆఫ్ చేసుకుంటున్నాను. టమాటోస్ ఒకటే మిగిలిపోయాయి, వీటిని కూడా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ క్యాప్సికమ్, రెడ్ అండ్ యెల్లో బెల్ పెప్పర్స్ వేసేసుకుంటాను. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని అలాగే వదిలేసుకున్నా. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను టమాటోస్ని స్క్వీజ్ చేసి, ఆ జ్యూసెస్ కూడా వచ్చేసేటట్టు. ఇప్పుడు ఇది బేస్ అనమాట, మనకు కావాల్సిన వెజీ మిక్స్చర్ అంతా వేసుకున్నా. ఇక్కడి నుంచి ఎలా డెవలప్ చేసుకుంటామో అది మన ఇష్టం. ఒకవేళ కావాలి అంటే సూపర్ స్పైసీగా కారం కారంగా మనకి ఇందులో ఇంకా కొంచెం కారపొడి వేసుకుని, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని, ఇవన్నీ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేసుకుని చాలా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. కానీ నేను మాత్రం బ్రెడ్ తోటి ఫ్లేవర్ పర్ఫెక్ట్గా ఉంటుందని సాసెస్ హెల్ప్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఒక బ్యూటిఫుల్ సాస్ మిక్స్చర్, హెచ్పి సాస్ అండ్ దాంతోపాటు ఈ బార్బిక్యూ సాస్ మిక్స్చర్ని ఇందులో వేసుకుందాం మనం. ఇప్పుడు మై ఫేవరెట్ ఆలివ్స్ కూడా యాడ్ చేద్దాం. లుక్స్ బ్యూటిఫుల్, సూపర్గా ఉండిపోతుంది. అండ్ జస్ట్ ఎక్స్ట్రా బటరీనెస్ కోసం, బటర్లో కుక్ చేసుకోవట్లేదు, బటర్ ఫ్లేవర్ యాడ్ చేసుకుంటున్నాను.
అందుకని ఇప్పుడు ఇందులో వేసుకుంటాను బటర్. ఓకే, టచ్ చేసుకుంటున్నాను ఆలివ్స్ని. ఆ ఫ్లేవర్స్ ఇంకా బ్యూటిఫుల్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందులో ఏం చేస్తానంటే కొంచెం ఉప్పు, చిల్లీ సాస్ వంటివి వేసుకోవట్లేదు కాబట్టి ఇందులో వేసుకుంటాను చిల్లీ ఫ్లేక్స్, కాస్త వెరీ లిటిల్ టమాటో సాస్ అండ్ మిక్సర్. ఒకవేళ ఈ హెచ్పి సాస్, బార్బిక్యూ సాస్ ఇవన్నీ లేకపోతే కాస్త చిల్లీ సాస్ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. చిల్లీ సాస్ కూడా లేదు అంటే పచ్చిమిర్చిని స్టార్టింగ్గా వేసుకుని బాగా వేయించేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ మిక్స్చర్ని పీతా బ్రెడ్ దొరికిందనుకోండి, మహా మంచిది, సూపర్గా ఉంటుంది. ఇలా వేసుకుంటే ఒథెంటిక్ బ్యూటిఫుల్ రెసిపీని తయారు చేసుకున్నట్టుగా ఉంటుంది. ఒకవేళ పీతా బ్రెడ్ లేకపోతే ఇలా సింపుల్గా చపాతీలు తయారు చేసుకుని కూడాను దాంట్లో రోల్ చేసుకుని కూడా సర్వ్ చేయొచ్చు. టిఫిన్ డబ్బాల్లో సూపర్గా ఉంటుంది, లంచ్ టైంకి బాగుంటుంది, స్నాక్ టైం ఆ 4 o'clock స్నాక్ టైంకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్రెడ్స్ అనేవి ఈ వారం మొత్తం మనం చూసుకునే వంటకాలన్నీ కూడా చాలా చాలా వర్సటైల్, డిఫరెంట్ కైండ్స్, డిఫరెంట్ యూస్, డిఫరెంట్ ఒకేషన్లో హ్యాపీగా తక్కువ టైంలో మనం ఒక యమ్మీ మీల్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను పాలకూరని అండ్ ఈ నార్మల్ నో చీజ్ స్లైస్ని. ఇది చాలా తక్కువ ఖర్చుకు దొరుకుతుంది కంపేర్ టు అదర్ చీజెస్, వీటిని వేసేసుకున్నాను అందులో. పాన్ వేడి సరిపోతుంది, మళ్ళీ చీజ్ బర్న్ అవుతుంది, పాలకూర కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇంతకైతే ఇంకా ప్రెస్ చేస్తున్నాం, క్లోజ్ చేసి అది ఫోల్డెడ్ ఒక బ్యూటిఫుల్ చీజీ మిక్స్చర్. ఓహ్, ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ లైక్ హెవెన్. దీన్ని ఈ పీతా బ్రెడ్లో మనం స్టఫ్ చేసి టేస్ట్ చేసి చూద్దాము. ఇట్స్ గోయింగ్ టు బి బ్రిలియంట్. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను యాజ్ యూ కెన్ సీ ప్రెజెంటేషన్లో కలిసి. రైట్, బ్యూటిఫుల్ రెసిపీని ప్రజెంటేషన్ చేసేసాం ప్రిటీ బేసిక్గా. లెట్స్ జస్ట్ టేస్ట్ దిస్. నో వాట్, ప్రతిసారి చాలా జంగీగా తిన్నాను కదా, ఈసారి పద్ధతిగా తిన్నానికి ట్రై చెప్పండి. బ్రెడ్ సూపర్ సాఫ్ట్ అండ్ సాగిగా అయింది, ఎందుకంటే మనం తయారు చేసుకున్న ఈ మిక్స్చర్ బ్రెడ్లో సోక్ అయిన తర్వాత ఇంకా సాఫ్ట్గా అయింది. పొగలు వస్తున్నాయి, కెన్ యూ సీ? వచ్చేసింది. బ్రిలియంట్, దీనికంటే బెటర్ వే లేదు ఈరోజు ఎపిసోడ్కి బాయ్ బాయ్ చెప్పడానికి. సాఫ్ట్ బ్రెడ్, సాఫ్ట్ ఫ్రెష్ బ్రెడ్, దానికి కాంబినేషన్ లాగా వెజిటబుల్స్ అండ్ చీజ్ అండ్ సాస్ అండ్ ఆహా బ్రిలియన్స్. ఆలివ్ టేస్ట్ అయితే సూపర్గా హైలైట్ చేసినాయి. దట్స్ గోయింగ్ టు బి మై ఫేవరెట్. ఐమ్ గోయింగ్ టు ఫినిష్ ఇట్. నేను ఫినిష్ చేసేస్తాను. ఈ వారం మొత్తం మనం బ్రెడ్స్తో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ని తయారు చేసుకుందాం. కొన్నిసార్లు బ్రెడ్స్ని తయారు చేసుకుందాం, కొన్నిసార్లు తయారైన బ్రెడ్స్తో ఏం చేయాలో తెలుసుకుందాం. వచ్చేసేయండి, అన్నీ కలిసి నేర్చుకుందాం. ఎక్కడ? గ్లోబల్ కుజీన్, వావ్ ఏమి రుచిలో.